మోసపూర్ జిల్లా హిందూపురం పట్టణంలో గుట్కా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పెనుగొండ డిఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లను చూపించి వాటి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సూచన మేరకు పట్టణ సీఐలు బాలమద్దిలేటి మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి హిందూపురం పట్టణంలో గుట్కా అమ్మే వారిపై, గుట్కా సరఫరా చేసే వారి గుడౌన్లపై మెరుపు దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో భాగంగా అహ్మద్ నగర్, హస్నాబాద్, ముక్కాడిపేట, రహమత్పూర్, ఐదు తోట తదితర ప్రాంతాలలో గుట్కా సరఫరా చేసే డీలర్లను 6 మందిని అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసి వారి వద్ద 1,60,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీంతో పాటు మద్యం ప్యాకెట్లను సీజ్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. పట్టణంలో ఎవరైనా కర్ణాటక మద్యం అమ్మినట్లయితే ఒక్కసారి పట్టుబడినా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ కరీం సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ఉన్నతాధికారుల గారి ఆదేశాల మేరకు ఎస్పీ సార్ గారి ఉత్తర్వులపై మా యొక్క సబ్డివిజన్ పరిధిలో ఇందుపూర్ 1 టన్ CA బాలమద్దేటి, 2 టన్ CA మన్సూరుద్దీన్ మరియు వారి బృందము ఒక పార్టీగా ఏర్పడి గుట్కా పైన ఈరోజు మెరుపు దాడులు చేయడం జరిగింది. ఈ క్రమంలో 6 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద 1,60,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను, అదేవిధంగా మద్యం ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది. వీరు గుట్కాతో పాటు కర్ణాటక మద్యాన్ని కూడా దొంగగా వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళ ఎన్నికల ఎవరు హస్తం ఉన్నదని దానిపైన కూడా విచారణ జరుగుతున్నాం.